విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం మత్స్యపురం పంచాయతీ పరిధిలో గల స్థానిక తురుగలమెట గ్రామ జంక్షన్ నుండి బంగారమెట వరకు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గు నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణంకై నిధులు మంజూరు చేయడం అందరికీ తెలిసిందే. నేడు ఈ నూతన రోడ్డు ప్రారంభానికే ముఖ్యతిథులుగా రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి చెట్టి వినయ్ మరియు మండల జడ్పీటీసీ రేగం మత్స్యలింగం విచ్చేశారు. వీరి ఆధ్వర్యంలో మత్స్యపురం సర్పంచ్ పూజారి మేరీ కొబ్బరికాయ కొట్టు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ గతంలో పరిపాలించిన ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని అనేక సార్లు తెలియజేసినా నేటి వరకు స్పందించడం లేదని, కానీ మా సర్పంచ్ పదవిలోకి రాకుండా ముందే నేను గెలిచిన గెలవకపోయినా నేడు అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ ప్రజాప్రతినిధితో మన సమస్య తెలియజేసి పరిష్కారం అయ్యేలా చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజు నెరవేర్చడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే పాల్గొన మరియు మండల ప్రజాప్రతినిధులకు ఈ సమస్యలు తెలియజేసి పరిష్కారం చేయాలని కోరిన వెంటనే సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి 1,32,00,000 రూపాయలు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని, అలాగే రాష్ట్రంలో బడ్జెట్లో ఉన్నప్పటికీ మన్యంలో గల గిరిజనులు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అధికార పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మన్యంలో గిరిజనులు దృష్టిలో పెట్టుకుని వారి మీద ఆయనకు ఉన్న ప్రేమతో కోటాను కోట్ల రూపాయల నిధులు మరియు పథకాలు విడుదల చేయడం నిజంగా మన్యంలో గిరిజనులందరూ ఏనాటికి మర్చిపోలేరని అన్నారు. ఏమైనప్పటికీ ఆయా ప్రాంతాల్లో మాకు ఎప్పటికీ ఎవరు రోడ్డు సౌకర్యం కల్పించారని నిరాశతో, ఎవరు మమ్మల్ని మేము ఉన్నామని గుర్తిస్తారనే దుఃఖంతో ఉన్న గ్రామాలకు నేడు మన ఎమ్మెల్యే పాల్గొన నూతన రహదారి నిర్మాణంకై నిధులు మంజూరు చేశారనేది చాలా ఆనందకరమైన విషయమని పలువురు అంటున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రేగం మత్స్యలింగం, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి చెట్టి వినయ్, సర్పంచులు మేరీ రవణమ్మ, చందనపాత్రుడు, ఎంపీటీసీ కిల్లోమీనా, నాయకులు శామ్యూల్, సుబ్బారావు, సాంబా, పుంజుబాబు, చందు వార్డు మెంబర్లు, స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.